బులెటిన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి చెవుల్లో జోరీ గల్లా సౌండ్ చేసిన మైకుల మోతాగింది. అంతా నిశ్శబ్దమైంది. ఎక్కడికక్కడ ప్రచారాలు ముగిశాయి. ప్రచార గడువు ముగియడంతో ప్రచార రథాలన్నీ ఇంటికి పరిమితమయ్యాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. ఆరోపణలు విమర్శల పర్వం హద్దులు దాటింది. రాష్ట్రంలో రాజకీయ రచ్చ రేపిన సార్వత్రిక ప్రచారానికి బ్రేకు పడింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ప్రచారం చేస్తే వైనాట్ 175 అంటూ వైసీపీ మైకులో దంచుకొట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం గట్టిగానే హోరెత్తించారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది. 86 నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. 17 బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోలు చేశారు. ఇడుపుల పాయలో ప్రారంభమైన బస్సు యాత్ర టెక్కెలలో ఎండయింది. తర్వాత గత నెల 28 తేదీ నుంచి నేటి వరకు నిర్విరామంగా రోజుకు 3 సభల చొప్పున సుడిగాలి ప్రచారం చేశారు ఆయన. చివరగా పిఠాపురంలో ఎండ్ ఆఫ్ ద స్పీచ్ పై ప్రచారాన్ని గ్రాండ్గా ఎండ్ చేశారు. మరోవైపు కూటమి పార్టీలు సైతం ప్రచారాలపై గట్టిగానే ఫోకస్ చేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి 114 నియోజకవర్గాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రజాగలం పేరిటే 90 నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు చేశారు. కూటమి తరపున మోదీ అనకాపల్లి, రాజంపేట, రాజమండ్రి, విజయవాడ చిలకలూరిపేట సభల్లో ప్రసంగించారు. ఇక అమిత్ షా ధర్మవరం సభలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలు చేశారు. పొత్తులో భాగంగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ సభతో ప్రచారానికి ఎండ్ కార్డు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 నియోజకవర్గాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రసంగించారు. ఇక యువగలం పేరుతో పాదయాత్ర చేసిన నారా లోకేష్ 6 సభల్లో పాల్గొని కూటమి మద్దతుకు అభ్యర్థించారు. మంగళగిరి, కుప్పంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం భువనేశ్వరి భారీ సభలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు షర్మిల తనవంతు ప్రయత్నాలు చేశారు. కడప ఎంపీగా గెలిపించమంటూ కోరుతూనే కాంగ్రెస్ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా హస్తం అభ్యర్థుల గెలుపు కోసం భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు షర్మిల. సో మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 2 నెలల నుంచి హోరెత్తించినటువంటి మైకులు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది, పూర్తి స్థాయి డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ రాజు లైలో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ప్రచార పర్వం ముగిసింది, పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి దశల వారీగా అయితే అడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ప్రచారం అయితే ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం అంటే ఈరోజు 6 గంటలతో మొత్తం ప్రచారం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ముగిస్తే అటు అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో 4 గంటలతోనే ప్రచారం ముగిసింది. అదేవిధంగా కురుపాం, సాలూరు, అదేవిధంగా ఈ మొత్తం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 5 గంటలతో ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గంటలతో ప్రచార పర్వం అయితే ముగియడం, మొత్తం మైకులన్నీ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ప్రచారాలు చేస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా వాళ్ళు ఆఫీసుల దగ్గరికి, కార్యాలయాల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 2 నెలల నుంచి హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీలు అంటే పేరెన్నికటువంటి జాతీయ పార్టీల దగ్గర నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థుల వరకు కూడా తమ నామినేషన్లు వేసిన దగ్గర నుంచి హోరాహోరీగా ప్రచారం చేస్తూ తమను గెలిపించాలని ఓటర్ మహాశయులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇన్ని రోజులు చూసాం. కానీ అంకం అయితే ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రచారానికి ఎన్కాట్ పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులు మిగతా కార్యక్రమాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఉమ్మడి విశాఖ జిల్లా పరిస్థితి అయితే చూద్దాం. దాదాపుగా ఒక విశాఖ అంటే విభజించినటువంటి విశాఖ జిల్లాకి సంబంధించి విశాఖ ఎంపీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 20 లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుగా ఎంపీ అభ్యర్థి కూడా తన భవితవ్యాన్ని
తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి వద్దాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గం వచ్చి 4 జిల్లాల పరిధిలో ఉంది. అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా. ఈ 4 నియోజకవర్గాల పరిధిలో కూడా అరకు ఎంపీ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలోనే దాదాపుగా 7 ఎమ్మెల్యే అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేసి మొత్తం ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఎంతో ప్రత్యేకత కూడా సంతరించుకుంది ఈ ఎన్నికల్లో. ఎందుకంటే సీఎం రమేష్ బరిలో నిలిచి మొత్తం దేశ ప్రధానమంత్రినే అనకాపల్లి తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు అరకు, ముఖ్యంగా అనకాపల్లి, ఈ 2 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ అనేక చోట్ల పోటీ చేసినటువంటి నేపథ్యం. దీనికి తోడు ఎంపీ అభ్యర్థులు బీజేపీకి సంబంధించినటువంటి కావడంతో జాతీయ నాయకత్వం బీజేపీ నుంచి అటు రాజ్నాథ్ సింగ్, ఖుష్బు, ముఖ్యంగా చూస్తే నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థులతో పాటుగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఆ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హోరాహోరీగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇంకో పక్క చూస్తే అటు ఈ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి